హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రావురి సిస్టర్స్. ఈరోజు మీకు ఈ కాలంలో విరివిగా దొరికే బఠానీలను ఎలా స్టోర్ చేసుకోవచ్చో ఇప్పుడు చేసి చూపిస్తానండి. ఇలా స్టోర్ చేసుకున్నారనుకోండి, మీరు 5-6 నెలలు అయినా కూడా వీటిని వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, మనకి ఏమీ డిఫరెన్స్ ఉండదండి, ఫ్రెష్ వాటర్లాగే ఉంటాయి. అందుకు ముందుగా నేను 1/4 కిలో బఠానీలు తీసుకొని ఇలా గింజలు ఒలిచి పెట్టేసుకున్నాను. కొంచెం మంచి బఠానీలను సెలెక్ట్ చేసుకోండి, గింజలు కొంచెం లావుగా ఉంటే బాగుంటాయి. ఈ బఠానీలను మనము ఒక 2-3 మినిట్స్ బాయిల్డ్ వాటర్లో ఉడకబెట్టాలండి. ఆ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. అందుకు ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాసుల బఠానీలకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే దీంట్లో ఈ బఠానీలు పూర్తిగా మునగాలన్నమాట. అందుకే కొంచెం పెద్ద గిన్నె తీసుకొని ఎక్కువ వాటర్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వలన బఠానీలు కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి. ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా బాయిల్ కానివ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న బఠానీలు దాంట్లో వేసేసుకోవాలి. ఈ బఠానీలని 2-3 మినిట్స్ మాత్రమే ఉడకనివ్వాలండి, హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఒక్కసారి బఠానీలు ఉడికాయంటే అవన్నీ కూడా పైన తేలుతాయి, అప్పుడే మనకి అదే గుర్తన్నమాట, బఠానీలు ఉడికిపోయాయని. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూసారా, ఒక్కొక్క బఠానీ పైకి వస్తుంది. అలా అన్ని బఠానీలు పైకి వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూసారా, బఠానీలు అన్నీ బయటకు వచ్చేసాయి, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి మనం వెంటనే వీటిని స్ట్రెయిన్ చేసేసేయాలండి. హాట్ వాటర్లో ఉండనివ్వకూడదు, ఇంకా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇలా 1 జాలిగంటతో అన్నీ స్ట్రెయిన్ చేసుకొని చల్లటి వాటర్లో వేసేసుకోవాలి. వెంటనే చల్లటి వాటర్లో 1 గిన్నెలో తీసుకున్నాం కదా, ఆ వాటర్లో వేసేసుకోవాలి. ఈ చల్లటి వాటర్ ఇంకా ఎంత కూల్గా ఉంటే బఠానీలు అంత తొందరగా చల్లారుతాయండి. అందుకనే నేను దీంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను. మీరు కూడా తప్పకుండా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేయటం వలన బఠానీలు మెత్తగా కాకుండా త్వరగా చల్లారిపోతాయి. 4-5 నిమిషాలు ఈ ఐస్ వాటర్లో ఉంచారంటే బఠానీలు పూర్తిగా చల్లగా అయిపోతాయండి. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత వీటన్నిటినీ 1 క్లాత్ మీద మనం ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదు, నీళ్ళలోనే 2-3 గంటలు ఆరనిచ్చామనుకోండి కంప్లీట్గా డ్రై అయిపోతాయి. చూసారా, ఇవి కంప్లీట్గా డ్రై అయిపోయాయి. ఇలా డ్రై అయిపోయిన బఠానీలను మనం ఇలా కవర్లలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసుకున్నాం అనుకోండి, మనకి 5-6 నెలల తర్వాత అయినా వాడుకోవడానికి కన్వీనియంట్గా ఉంటాయి. మనకి అన్ సీజన్లో కూడా ఇవి యూస్ చేసుకోవచ్చు. ఇలా జిప్ లాక్ కవర్లు అయితే మనకి అవి ఎయిర్ పోకుండా టైట్గా ఉంటాయి కదా, మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మీరు 1 పెద్ద కవర్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలా చిన్న చిన్న కవర్లో అయినా పెట్టుకోవచ్చు అండి. ఇలా చిన్న కవర్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడు 1 కవర్ తీసుకొని మనం యూస్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ ప్రొసీజర్లో 1 సారి బఠానీలను నిల్వ చేసుకొని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. మీకు కనుక ఈ ప్రొసీజర్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.